పద్మావతి గారు మీరు రెడీ అండి. రెడీ అండి. సో మీరేం చేస్తున్నారు వంట? పండు మిర్చి దొండకాయ మసాలా. పండు మిర్చి దొండకాయ మసాలా అండి. బాగుంది, ఇది కూడా ఏదో వెరైటీగా. ఓకే, మరి పండు మిర్చి దొండకాయ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పండు మిర్చి దొండకాయ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన పండు మిరపకాయలు 5, దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, వేయించిన జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, వేయించిన గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 3, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో పద్మావతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? మనం మసాలా దినుసులు అన్ని రెడీ చేసుకున్నామండి. అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఇదిగోండి, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ పువ్వు, మసాలా దినుసులు, లవంగాలు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి, ఏంటది, కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి, వేయించిన జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, జీడిపప్పు కూడా పేస్ట్ లోనే మొత్తం అన్ని కలిపి చేసేస్తున్నట్టుంది. ఇది కొద్దిగా వెనక్కి పెట్టుకుందా. సో వేయించిన పలుకులు, గసగసాలు, వేయించిన గసాలు, పసుపు కూడా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందామండి. ఓకే, సో ఇవన్నీ కలిపేసి బాగా పేస్ట్ చేసేస్తాం. అంతే అండి. ఓకే ఓకే, మీరు వెళ్ళి చక్కగా మిక్సీ పడుతూ ఉండండి. ఇలాగా మనం ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం. ఒక మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. మరి చిట్కా తెలుసుకుందామా? హాయ్ అండి, మీ పేరు? గీత. గీత గారు ఏం చిట్కా చెప్తున్నారు? వెండి వస్తువులు తెల్లగా రావాలంటే పాలల్లో కొద్దిసేపు నానబెట్టి తర్వాత రుద్దితే వైట్కి వస్తాయి. అవునా? పాలల్లో నానబెట్టి మామూలుగా రుద్దేస్తే కూడా వస్తాయి. ఓ, బాగుందండి చిట్కా. వెండి వస్తువులు కొన్నాళ్ళకి నల్లగా అయిపోతాయి కదండి, సో వాటిని పాలల్లో కొద్దిసేపు నానబెట్టి తోమేస్తే తిరిగి కొత్త వాటిలా తలతలా మెరుస్తాయంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి, అయిపోయిందండి, అయిపోయింది, తీసుకొచ్చేసి. ఓకే, సో దీని అంతా కూడా మనం ఇలా కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్ టైమింగ్. తర్వాత ఇంకా స్టార్ట్ చేయొచ్చు. ఆయిల్ వేసుకుందాం. ఓకే, వేసుకోండి. ఒక స్పూన్ కచ్చా పచ్చాగానే ఉండాలి అయితే ఇది. అవునండి, అంటే ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా ఉండాలి, మిగతావన్నీ నలగాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. కూరకు సరిపడా? సరిపడా. ఓకే ఓకే అండి. పోపు దినుసులు, ఓకే, అలాగే ఒక ఎండుమిర్చి అండి, దొండకాయ ముక్కలు అండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలంతా మగ్గాలా? కొంచెం మగ్గాక పండు మిర్చి వేసేసుకుందామండి. పండు మిర్చి ముక్కలు యాడ్ చేసుకుందామండి. వేసేద్దామండి. మొత్తమా? మొత్తము. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. జార్లో వాటర్ వేసేసి పోసేస్తే పడతాయండి. పడుతుంది మసాలా మాత్రం డిఫరెంట్. మెయిన్ మసాలా అది కూడా చాలా డిఫరెంట్ గా. చాలా వాటర్ అండి, చల్లవ కూడా అండి. కొంచెం వాటర్ ఇంకొంచెం యాడ్ చేద్దామండి. అంటే దొండకాయ మసాలా తెలుసు లేదా? పండు మిర్చి ఓకే, కొత్తగా మసాలా చేశారంటే దొండకాయ మసాలా కామన్ గా చేస్తుంటారు, కానీ మీరు పండు మిర్చితో దొండకాయ మసాలా అనేది వెరైటీ డిఫరెంట్ గా ఉంది. ఒక్కసారి మూత పెట్టుకుందామండి. 2 మినిట్స్ అయితే ఇంకా మొత్తం అయిపోతుంది. కొత్తిమీర జల్లి తీసేసుకోండి. సో ఇది మగ్గితే రెడీ కదా? రెడీ అండి. సో చూద్దామా పద్మావతి గారు? చూద్దామండి. ఏదో ఒక మంచి నార్త్ ఇండియన్ డిష్ లా ఉంది. కలర్ఫుల్ మాత్రం అసలు నో డౌట్. ఇది వైట్ రైస్ లోకి బాగానే ఉంటుందండి, చపాతీలోకి బాగానే ఉంటుంది. అవునా? అన్ని వేసేసినట్టేనండి? అన్ని వేసేసినట్టే అండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర చల్లుకొని పీసెస్. ఓకేనా? ఓకే అండి. ఇది దీంతో అది అది కింద పెట్టేస్తాయండి డిష్. ఓకేనా? ఓకే అండి. రెడీ? ఓకే రెడీ.
ఓకే, సో పండు మిర్చి దొండకాయ మసాలా కూడా రెడీ అయిపోయిందండి వేడివేడిగా. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండు మిర్చి దొండకాయ మసాలా తయారు చేసే విధానం: మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, అల్లం, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన జీడిపప్పు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన గసగసాలు, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పండుమిరపకాయలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే పండు మిర్చి దొండకాయ మసాలా రెడీ.